హాయ్ అండి టమాటోతో కనుక ఇలా చేశారంటే మీ స్కిన్ కలర్లో వచ్చే మార్పుని చూసి మీరే షాక్ అవుతారండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనం బయట తిరుగుతూ ఉంటాము అలాగే ముఖం మీద దుమ్ము ధూళి మృతకనలు అన్నీ పేరుకుపోయి ఉండడం వల్ల మనకి స్కిన్ అంతా నలుపుగా అయిపోతుందండి ఆ నలుపును మనం చాలా ఈజీగానే పోగొట్టుకోవచ్చండి జస్ట్ ఐదు నిమిషాల్లోనే దీనికోసం మనం ఒక టమాటాను తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ టమాటా ముక్క మీద తీసుకోవాలి ఈ టమాటా అనేది మన చర్మానికి చాలా మంచిదండి మనం ఎండలో తిరుగుతూ ఉండటం వల్ల మన స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా ఆ ట్యాన్ని మనకి చాలా బాగా రిమూవ్ చేస్తుందండి టమాటా అనేది ఇలా కట్ చేసుకున్న టమాటాలో ఏంటంటే మనం కొంచెం పసుపు వేసుకోవాలండి ఈ పసుపు కూడా ఏంటంటే మనకి న్యాచురల్గా గ్లో అనేది ఇస్తుంది మన ఫేస్ మీద అలాగే మొట్టుమల్ని తగ్గిస్తుందండి మొట్టుమల వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా అవి కూడా పోతాయండి ఎలాంటి ఫేస్ ప్యాక్లు కలపాల్సిన అవసరం లేదు టైం కూడా చాలా సేవ్ అవుతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మీ కలర్ ఇంప్రూవ్ అనేది తెలుస్తుంది మీకు కలర్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ తేనె కూడా వేసుకోవాలండి తేనె మన స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అలాగే కాంతిని కూడా పెంచుతుంది ఈ మూడు కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయండి మన చర్మం మీద ఇప్పుడు మనం వాష్ చేసుకున్న ఫేస్ మీద ఇదంతా కూడా మనం అప్లై చేసుకుంటూ జంటల్గా స్క్రబ్ కూడా చేసుకోవాలండి నేనైతే ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి నిజం చెప్తున్నానండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకొని లేదంటే ఫేస్ క్రీమ్స్ వాడి ఇవన్నీ కూడా వేస్ట్ అండి మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా మనం ఇలాంటి డేవేస్ని యూస్ చేశామంటే మనకి చాలా వరకు రిజల్ట్ అనేది బాగుంటుందండి బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకి అది జస్ట్ ఏంటంటే ఒక టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇది అయితే అలా కదండి మనకి న్యాచురల్గా వస్తుంది కాబట్టి మనకి పర్మనెంట్గా ఉంటుంది అనమాట కలర్ అనేది ఇలా మీరు టమాటాతో కనుక వారానికి మూడు సార్లు ఇలా చేశారంటే మీకు వన్ మంత్లోనే చాలా ఇంప్రూవ్ అనేది తెలుస్తుందండి మీరు మీకు అప్పటి వరకే కాదండి ఇప్పుడు మీకు జస్ట్ నేను ఈ ఫైవ్ మినిట్స్లోనే చూపిస్తాను చూడండి డిఫరెన్స్ అనేది నా హ్యాండ్స్కి చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు ఎక్కడైతే నలుపు బాగా ఉంటుందో అక్కడ ఇంకొంచెం ఎక్కువసేపు అయితే మసాజ్ చేసుకోండి ఇలా బాగా మనం మసాజ్ అనేది చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలాగే వదిలేయండి లేదంటే వెంటనే కూడా వాష్ చేసుకోవచ్చు మీరు నేనైతే ఇక్కడ వెంటనే వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసిన తర్వాత చూసారు కదా నా చెయ్యి అంతా కూడా ఎంత గ్లోయింగ్గా ఉందో అప్లై చేయకముందు చూసారు కదా నా హ్యాండ్ అయితే బ్లాక్గానే ఉందండి ట్యాన్ అంతా కూడా పేరికిపోయింది అనమాట ఇప్పుడు చూసారు కదా ఎంత గ్లోయింగ్గా ఉందో హ్యాండ్ అనేది ఇప్పుడు నేను అప్లై చేయని హ్యాండ్ ఉంది కదండి అది కూడా చూపిస్తాను చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక లైక్ కూడా చేయండి